మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అంటే నోటికి ప్లాస్టర్ వేసుకున్నాం. దీనికి సమాధానం ఎన్నికలే, లేకపోతే మా మసకబారుతుంది అనే పరిస్థితిలో ఎన్నికలు చేశాం. హయ్యెస్ట్ ఓటింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా 26 ఇయర్స్, హయ్యెస్ట్ మెజారిటీ 79 ఓట్స్తోనే గెలిచాను. ఇదంతా చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను, ఎందుకంటే ఇది కాదు మ్యాటర్ ఇప్పుడు. జరిగిన 2 ఇయర్స్లో 1 ఇయర్ కరోనాలో పోగా, 1 ఇయర్ మిగిలితే 2 గ్రూపులు కాలే. ఒక గ్రూపు స్పాన్సర్డ్ టెర్రరిజం జరిగింది, 11 మందిని ఒకళ్ళు స్పాన్సర్ చేసి ఒక మినీ టెర్రరిజం చేశారు. జరిగినవి జరగకుండా, చెప్పింది చెప్పకుండా మీడియా ముందు వెళ్ళి అబద్ధ ప్రచారం చేసి దెబ్బ కొట్టాలని చూశారు. ఎందుకు? పర్సనల్ ద్వేషమా లేదా మా మీద కోపమా? మేము పట్టించుకోలేదు. ఉన్న కీలకమైన సమయంలో కరోనాలో ప్రాణాలకి ప్రాధాన్యత ఇచ్చాం భవనం కంటే. కరోనాలో ప్రాణాలకి, హాస్పిటల్స్కి, వాళ్ళ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చాం. చరిత్రలో 25 ఇయర్స్ బెంచ్ మార్క్ అప్పుడే మీకు రిలీజ్ చేశాను, దీని గురించి ఎక్కువనే మాట్లాడను. 25 ఇయర్స్లో జరగని విధంగా 900 ప్రాణాలకి రక్షణ కల్పించాం. 1 కరోర్ నియర్లీ 20 లాక్స్ ఇన్సూరెన్స్ చేశాం. ఎవరు చనిపోతే వాళ్ళ ఇళ్ళకి 3 లక్షల రూపాయలు వెంటనే పంపించాం. మాకు ఒక యాంతమ్ని అందించాం ఎప్పుడు లేని విధంగా. స్వర్గీయులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏర్పడారు. మెంబర్షిప్లు యువతకు అందాలని చెప్పి 10,000 తగ్గించాం. 25,000 కట్టుకోమని చెప్పాం. ఆ కరోనాలో కూడా దాదాపు 100 మంది, దాదాపు మళ్ళీ, ఎందుకంటే కోడికి ఈకలు పీకేవాళ్ళు, ఈకలికి మళ్ళీ రెక్కలు పీకేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఉంది, ఇక్కడ చూసుకోమనండి, ఎవరికి కావాలంటే రమ్మనండి, టేబుల్ మీద పెడతాను. చేసేసాం. ఇదంతా బయటికి తెలిసింది. ఎలా తెలిసింది? నేను ఇది రిలీజ్ చేయబట్టి. లేకపోతే 1-2 సంవత్సరాల టర్ము డైరీ కూడా రిలీజ్ చేయనీయకుండా అన్ని రకాలుగా ఎన్ని హింసలు పెట్టారో పెట్టారు. పని చేయనివ్వలేదన్నారు వాళ్ళు, చేయనివ్వలేదు కానీ చేశాం. చేశాం కాబట్టి గర్వంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. వెల్ఫేర్లో ఇంతకంటే ఏమన్నా చేయగలుగుతామా? ఇంకా ఉన్నాయి. పెన్షన్లు 6,033 మందికి అందించాం. 1 కోటి రూపాయలు ఫండింగ్ మాలో తెప్పించాం కరోనాలో. అమెరికాలకి, యూకేకి పోలేదు, 30 లక్షల దాకా ఇక్కడొచ్చింది. 1 కోటి రూపాయలు 80 లక్షల చిల్లర మెంబర్షిప్లో వచ్చింది. కేవలం పని జరగక పట్టి, బాగా జరిగింది కాబట్టి మేము లెక్క చేయలేదు. చాలామంది అన్నారు మీకు చాలా హింసపడ్డారంటే, కబడ్డీ ప్లేయర్కి లోపలికి వెళ్ళిన హింస కాదండి, సైనికుడు ఫైట్ చేయడం హింస కాదు, ఐ ఎంజాయ్డ్ ద టర్మ్ అన్న. ఈ 3 ఏళ్ళలో ఏం జరిగింది? మా ముందుకు పోయింది, మసకబారలే. బ్రెయిన్స్ ఏమన్నా మసకబారిందేమో, బ్రెయిన్స్ మసకబారిందేమో, మా మసకబారల ముందుకు పోయింది. అన్ని పనులు జరిగాయి, ఇంకొన్ని పనులు మిగిలి ఉన్నాయి. కాబట్టి మంచి వారసుడు కావాలి. నేను గెలిచిన వెంటనే యూట్యూబ్ ఉంది, ఏది అబద్ధాలు చెప్పదు, యూట్యూబ్ ఉన్నదే చెప్తుంది, చూసుకోండి. గెలిచినప్పుడు ఒకటే చెప్పాను, సంక్షేమం, భవనానికి ప్రయత్నం. దానికి ఇప్పుడు డైరెక్ట్గా ప్రూఫే చూపిస్తాను తర్వాత మాట్లాడినప్పుడు. లాస్ట్, నేను మళ్ళీ పోటీ చేయను, ఇప్పుడు చేయడం లేదు, ఇప్పట్లో మళ్ళీ పోటీ చేయనన్నాను. 4, మంచి వారసుడిని ఇస్తాను అని. ఎందుకంటే ఒక పార్టీకి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక అధ్యక్షుడు అయినప్పుడు మంచి పోరాటం చేసి మంచి వారసుడిని వాళ్ళని అవసరం. ఆ కార్యక్రమమే నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఆ కార్యక్రమమే చేపట్టాం. ఎవరు కావాలి వారసుడు? ఎటువంటి వాడు కావాలి?
శివబాలాజీ ఇటువంటి యువకులు కొంతమంది పెద్దలు వీళ్ళందరూ ఒక్క పేరు వచ్చింది విష్ణు మంచు. అప్పటికే ఆలు లేదు చూలు లేదు మనవడేమో సోమలింగం అని 6 నెలల క్రితం ఒక ప్యానల్ తీసుకెళ్ళి నిలబెట్టారు ప్రకాష్ రాజ్ గారు. అప్పటికి ప్యానల్ ఫోర్స్లో ఉంది. ఎలక్షన్ జరుగుతుందా లేదా భయం అంటే నేనేమన్నా మొఘలై నవాబ్నా, ఇదేమన్నా రాజ్యమా ఎలక్షన్ చెప్పుకుంటున్నాను, తొందరపడద్దండి కరోనా ఉంది చేస్తాం. ఇంతమంది కృష్ణరాజు గారు లాంటి పెద్దలు ఉన్నారు, సడన్గా వాళ్ళు దూకొచ్చి పెద్దలైపోలే ఇక్కడ వాళ్ళు అందరూ నిర్ణయం చేద్దామని టైంకి 2 జనరల్ బాడీలు జరిపాం, అందరి చేత మెప్పు పొందాం. మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు అభినందించి అద్భుతంగా జరిగింది సర్వీస్ టర్మ్లోని అందరి మెంబర్ల చేత అనిపించుకున్నాం. చిరంజీవి గారు రాసినటువంటి అభినందన పత్రం, ఆ లాక్డౌన్లో చిన్నదో పెద్దదో కానీ ఆకలో అన్నమో ఈ పరిస్థితి ఉన్నప్పుడు 500 మందికైనా నేను సిద్ధంగా ఉన్నానంటే 140 మంది మాకు ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుందని 10,000 రూపాయలు 24 అవర్స్లో పెట్టాం. చిరంజీవి గారు సీసీసీ ఈ రోజున తెలుగు హీరోలు అందరు సపోర్ట్ చేశారు. మహేష్ బాబు, ప్రభాస్ నా వంతు ఇటు ఇస్తూ 100,000 రూపాయలు దానికి కూడా ఇచ్చాను. కరోనా టైంలో జరిగినటువంటి మంచి పనులకు అభినందనతో ఆయన పంపించాడు. ఎవరికి ఉంది, ఎంతమందికి ఉంది ఈ లెటర్ చూపించమనండి, చూపించమనండి. నేను కాగితాలతో మాట్లాడతాను, కథలు కాదు.